గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? కొండలు ఎక్కొచ్చాం, 4000 మీటర్లు 4200 మీటర్లు తిరిగి వచ్చాం. అలాగే రేపు మళ్ళీ ఏదో యుద్ధ రంగంగా మారిందో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళం. గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా వాతావరణం చల్లబడింది. తెలంగాణ వాతావరణం, రాజకీయ వాతావరణం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం రగులుతున్న అగ్నిపర్వం లాగా అలాగే రగులుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రగులుపోతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు కాబట్టి, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. చాలా మందికి నోటీసులు కూడా వెళ్ళాయి. ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వినిపిస్తుంది. నారా లోకేష్ గారి ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే జరిగిందా? ఒకటి మాత్రం చెప్తున్నాయండి, మొన్న తెలంగాణ గురించి మాట్లాడదాం. ఒక ప్రతిపక్షంలో ఉన్న నేత ఆయన ఇంటి దగ్గరే ఒక డెన్ వేసి భార్య భర్తలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, ఇన్ని పరిస్థితి కనుక చెప్పిన ఆరోపణ నిజమైతే అంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకా అక్కడ ఉండదండి. ప్రైవసీలు లేకుండా రాజకీయం రాజకీయం కోసం చేసుకోండి. కానీ ఇదే పరిస్థితి చేస్తూ ఉంటే రేపొద్దున ఇది ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ కనుక్కున్న ప్రభుత్వం కాదని, ప్రభుత్వం కనుక్కుంది కాదు, ఇంతకుముందు గత 3-4 దశాబ్దాల నుంచి జరుగుతుంది. పూర్వం మనం ఫోన్ ట్యాపింగ్ అంతా టెలిఫోన్ ఆపరేటర్స్ ఉండేవారు. ట్యాపింగ్ అప్పుడు ఉండేది కాదు, ట్యాపింగ్ కనకూడదు కానీ నైతిక విలువ ఉండే కాబట్టి వాళ్ళకి వినే అవకాశం వినేవాళ్ళు కాదు. ఆ తర్వాత మన మామూలు ఫోన్లు వచ్చినాయి, అప్పుడు టెక్నాలజీ రాలి, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఆ తర్వాత పెగాసిస్ సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం తెలంగాణలో చేసింది అది నిజమైతే కనుక దుర్మార్గం, హేయం, డెఫినెట్గా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వేరండి, వాళ్ళ సొంత పార్టీల మీద కూడా నిఘాలు పెడతాం. తీవ్రవాదులు ఉగ్రవాద చర్యల మీద నిఘా పెట్టాల్సిన పోలీసు వ్యవస్థను మొత్తం దీనికి ఒక 5 మంది టీంని పెట్టి వాడుకుంటాం, చాలా దుర్మార్గం. సరే, అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందుగలడని ఎందుకు లేడని సందేహం వదిలే. ఎక్కడెక్కడ ఎదిగినా ఈ రాజకీయ నాయకులు కొత్తగా అక్కడ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా భూమి ప్రపంచం నుంచి లేదా ఆకాశం నుంచి ఊడిపట్టి వచ్చారండి. ఈ రాజకీయ నాయకులే కదా, ఈ 2 రాష్ట్రాలను పరిపాలించిన రాజకీయ నాయకులు, 2 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఉన్నా వాళ్లే కదా ఉన్నాళ్ళు. అందువల్ల అక్కడ కూడా డెఫినెట్గా జరగదనుకుంటే అది ఆశ్చర్యం, జరగదనుకుంటే ఆశ్చర్యం. ఇప్పుడు ఐఫోన్ వాడేవాళ్ళు చాలా మంది మెసేజ్లు వచ్చినాయి, చాలామంది మెసేజ్ ఉంటుంది, అందులో భాగంగా వారికి కూడా వచ్చి ఉంటుంది. దాంట్లో అదేముంది అంటే, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ నారా లోకేష్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని కీలకంగా వినిపిస్తుంది. ఆయన ఫోన్ ట్యాప్ చేసిన అవసరం ఏముంది? నేను అనేది వారు కాదండి, అందరం మీ ఫోన్, మీ ఐఫోన్ ఉందా? ఐఫోన్ అందరు 92 దేశాలు అందరికి పంపించిందండి మెసేజ్. అనేక మంది మీ ఫోన్ చూస్తారు అప్పుడు దీంట్లో అనేక. ఇప్పుడు ఈ ఐఫోన్ ఉంది, ఈ ఐఫోన్ వాళ్ళు తీసుకుంటారు, మీ ఇలాగ బ్రీచ్ అవుతుంది మీ దేశంలో లాక్డౌన్ చేసుకుని మెసేజ్ పంపించారు. అంత మాత్రం నా నేను అనేది కాదు. ఇప్పుడు అన్న అది జనరల్గా పంపించే మెసేజ్, అది జరిగి ఉంటుందా లేదు. కానీ లోకేష్ గారు ఫోన్ జరగకపోతే ఆశ్చర్యం అండి. ఓకే, కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు పెగాసిస్ సాఫ్ట్వేర్? ఇంతకుముందు వీళ్ళు అంటారు మేము కాదు, ఇంతకుముందు ఆయన మీద ఆరోపణలు చేశారు ఏబీ గారి మీద, ఆరోపణలు నిజం కాదని తెలిసింది. ఇప్పుడు వీళ్ళు అంటే ఎవరికి వాళ్ళు రాజకీయ కక్షాదిం కోసం ఈ టెక్నాలజీని వాడుకుంటంలో ముందున్నారు ఖచ్చితంగా చెప్తాను. తెలంగాణ విషయంలో ఏది జరిగిందో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ముందుకు వస్తే డెఫినెట్గా అదే పరిస్థితి జరుగుతాయి. ఓకే, ఖచ్చితమైన ఆశలు. అందువల్ల నా విజ్ఞాపన ఏంటంటే పోలీస్ అధికారులకు, పెద్దవారందరికీ తమ శక్తి ఉత్తుల్ని ఇవాళ దేశ సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉండే సంఘ విద్రోహ శక్తులను కానీ తీవ్రవాద ముఠాలు కానీ లేదా ఇంకా గంజాయి మేత అలాంటి వాటి మీద పెట్టాలి. కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద, సొంత పార్టీలో ఉన్న ప్రతి ఎవరిని అనుమానం ఉన్న వాళ్ళ మీద పెడితే మాత్రం, అలా జరిగితే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా వాళ్ళు నిర్మించుకోవాలని జరిగితే మాత్రం కోరుతా ఉన్నాను. అది లోకేష్ గారు కాదు, ఎవరి మీద జరిగినాయి, ఎవరి మీద జరిగింది, మా మీద జరిగింది, ఎవరి మీద జరిగినా తప్పే తప్పే కదండి. డెఫినెట్ దాన్ని కూడా ఖచ్చితంగా కంటిద్దాం. సరే, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకుంటే ఇప్పుడు కీలకంగా వినిపిస్తుంది ఏంటి అంటే, హైదరాబాద్ సిపి అయిన శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ టైం కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే, రాజకీయ నాయకులు కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే పోలీసులు రాజకీయ నాయకులు ఇలా నోటీసులు పంపిస్తే అలా చల్లబడుతుంది అంటారు, అంటే నోటీసులు వరకే పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇంతకుముందు డ్రగ్స్ ఇష్యూలో ఎన్ని నోటీసులు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళిపోయిందని ఇష్యూ ఏమైనా తెలియదా? కానీ ఒకటి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఓల్డ్ ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు. ఆయన్ని కొంతమంది ఎంత ఏళ్ళు చేసినా ఊరుకునే మనిషి కూడా కాదు. ఎందుకంటే చూసాం ఆయన వేధించారని అనుమానం, వేధించారండి, వేధించిన మాట వాస్తవం. వాళ్ళకి లబ్ధి పొందుతుంది అనుకునే ఉద్దేశంతో తన వాళ్ళకి కొంత నష్టం జరిగినా సరే, ఏదైతే ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యి డిపిఆర్ అన్నీ అయిపోయిన పరిస్థితిలో హైదరాబాద్ రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన మెట్రో రైల్ని ఓల్డ్ సిటీ నుంచి మార్చేసి జనాలు ఎందుకు మారుస్తారనుకున్నారు?
శంకుస్థాపన కూడా చేసి హైకోర్టును కూడా అక్కడ తీసుకెళ్లి పెట్టేశారు. అతను ఆయన వ్యక్తిత్వం విలక్షణమైంది. వేరే ఏదైతే దృష్టి ఉందో ఒక పక్షి గుడ్లాగా దాని మీద దృష్టి పెట్టే మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కుటుంబం మీద కూడా అంత డెన్ను పెట్టి చేస్తే ఆయన ఎందుకు ఊరుకుంటారండి? డెఫినెట్గా అది ఆ కార్యక్రమం, అలాంటి కార్యక్రమం జరిగితే తప్పు అంటున్నా, దుర్మార్గం అంటున్నాను, ఏం అంటున్నా, ఇది తనకు అధికారం ఉంది కదా అన్నప్పుడు రేపొద్దున గోలు పెడతారు. అది ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయ నేను అధికారులు కూడా అంటున్నా, అధికారుల్లో రిటైర్డ్ అధికారులు కూడా పెట్టుకున్నారు. అధికారులు ఎందుకు చేస్తారండి? ఏది మన సంఘ విద్రోహ శక్తులు ఆట కట్టించడానికి, శాంతి భద్రతలు కాపాడటానికి మనం పోలీస్ ఆఫీసర్ పెట్టుకున్నాం. వీళ్ళు సొంతగా ఎవరైనా పీపింగ్ టామ్స్ ఎంతమంది ఉంటారు, వీళ్ళు ఎవరో లక్షకులు ఉంటారు, వీళ్ళకైనా ఆసక్తి ఉందా? అధిక రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వాలు చెప్తేనేగా చేసేది ఏంటి? వాళ్ళు పెద్ద అధికారులు చెప్తే అనవసరంగా వాళ్ళు బలవుతున్నారు డెఫినెట్గా. అందుకని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు జరగాల్సింది. అంటే అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉంటుంది అంటారా? అది ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకి సంఘ విద్రోహ శక్తులు ఏది చేశారో ల్యాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. ఇంకెవరైనా ఒక ముఖ్యమంత్రి గారికి అనుమానం వచ్చిందనుకోండి, డెఫినెట్గా డీజీపీ గారు పిలిచి పరాణ వాళ్ళు మా మీద కుట్ర చేస్తున్నారో ఏదో చేస్తానంటే అది వేరే ప్రభుత్వమే తీసుకోవాలి, దానికి అంతా ఉందండి. కానీ రాజకీయ పార్టీ సొంత ఉన్న వాళ్ళకి రాజకీయాలు జంపింగ్ చేసే వాళ్ళ మీద, అందరి మీద అనుమానం ఉన్న వాళ్ళ మీద చిచ్చు పెట్టడం వల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అభివృద్ధి అంటే డెఫినెట్గా రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు ఆటలు కట్టించాల్సిన పోలీసు వ్యవస్థలు కుప్పలు కుప్పలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకుని డెన్నులు పెట్టుకుని నడిపించారండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ఎలాంటి సందేహం లేకుండా. అంటే ఈయనతోనే మొదలవలేదు, టీఆర్ఎస్తోనే నా చిన్నప్పటి నుంచి మొదలైందండి. ఫిక్స్ జరుగుతుంది, రేపొద్దున కొనసాగదని నమ్మకం ఉంటుందా? కానీ వాళ్ళు చర్య తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారులు కూడా భయపడతారు. మీరే కదా సార్ మా మీద చర్య తీసుకుని, పోలీసు వినండి సార్, ఇవాళ చర్య తీసుకుంటే సార్ మీరే కదా మా మీద చర్య తీసుకున్నారు, మమ్మల్ని వదిలేండి సార్, మమ్మల్ని ఒగ్గేయండి సార్ ఈసారి అంటారు. అందువల్ల డెఫినెట్గా దానికి పులి స్టాప్ పడాల్సిందే. పులి స్టాప్ పడకపోయింటే మాత్రం ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఫోన్ టైపింగ్ చాలా జరుగుతాయి. ఎందుకంటే అట్లా నోటీసులు పంపించి చల్లబడిందంటే మాత్రం ఇంకా ప్రతి ఒక్కరు అదే రిపీట్ చేస్తూ ఉంటారు. అది జరగ, అది ఇలాంటి నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఆగిపోవాలని కోరుకున్నాను. యా యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.